గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే తొలగించిన చోటే మరోసారి క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్రిక్తత నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. అన్న క్యాంటీన్ కి అడ్డు తగిలితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తాం, నువ్వు ఎక్కడ పని చేస్తావో తెలుసుకో, ప్రతి ఒక్క అధికారి కూడా తెలుసుకోవాలి. ముందు ఇబ్బంది పెట్టేటప్పుడు ఏం చేస్తున్నావు, మేమన్నా దోపిడీ చేస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, నేరం చేస్తున్నావా, పేదవాడికి అన్నం పెడతామంటే మీరు అడ్డుకోవటం, మూర్ఖత్వంగా వ్యవహరించడం, పేదవాడి నోటికాడ కూడు లాగటం ఏమన్నా పద్ధతి అయిన వ్యవహారమేనని చెప్పి దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆర్కే కూడా తెలుసుకోవాలి. గతంలో నువ్వు చేసిన పనే నువ్వేదో పెట్టానని చెప్పి అప్పుడు ఫోజులు కొట్టేవాడి. ఇవాళ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎవడికి కూడా రూపాయి పెట్టింది లేదు, ఎవడికి అన్నం పెట్టింది లేదు, మేము పెడతంటే అడ్డుపడతా ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా ఈ మీరు ఏ విధంగా అడ్డుపడుతున్నారో, ఏ విధంగా అడ్డుకోవాలని చూసినా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుద్ది. ఎందుకంటే మేము ఒక మంచి తలంపుతో మా నాయకుడు లోకేష్ గారు తలంచినటువంటి తలంపు కాబట్టి ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మంగళగిరి నడిబట్టు పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు తిరిగే ప్రాంతం, ఇటు రైల్వే స్టేషన్ అటు బస్టాండ్, అన్ని వర్గాల ప్రజలు పేదవాళ్ళు నివసించేదని ఇక్కడ ఏర్పాటు చేస్తే నిర్దాక్షిణ్యంగా పోలీసులను అడ్డు పెట్టుకొని అధికారులను అడ్డు పెట్టుకొని స్థానిక శాసనసభ్యుడు ఆర్కే గారు పేదల కొట్టే విధంగా క్యాంటీన్ని కూల్చివేయటం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మంగళగిరిలో లోకేష్ గారి ఆధ్వర్యంలో 2 రూపాయలకి అన్నం పెడుతూ క్యాంటీన్ని ప్రారంభిస్తే ఏదైతే అన్నగారి విగ్రహం ఉందో ఆ ప్రాంతంలో గతంలో చలివేంద్రాలు మధ్య కేంద్రాలు పెడుతున్నటువంటి ఆ పరిధిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వందలాది మంది పోలీసులతో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ హేమమాలిని రెడ్డి ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాల నుంచి డిప్యూటేషన్ మీద ఒకే పోస్టులో ఉంటూ ఆర్కే రెడ్డి బినామీగా వ్యవహరిస్తూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరువులు కబ్జాలు చేసి భవంతులు నిర్మిస్తూ ఉన్నా, భూములు కబ్జాలు చేస్తూ ఉన్నా ఈ మున్సిపాలిటీ పరిధిలో పట్టించుకోలేనటువంటి నీతిమాలిన రెడ్డిగా హేమమాలిని రెడ్డి విధులు నిర్వహిస్తూ ఉంటే అన్నం పెట్టే చోట అన్నా క్యాంటీన్ని జేసీబీలతో పోలీసులు వందలాది మంది పోలీసులు వచ్చి కూల్చడం ఏదైతే ఉందో ఇది హేమమాలిని రెడ్డి యొక్క అనైతిక చర్య. 4 రూపాయలకి 5 రూపాయలకి భోజనం అని చెప్పి ఎలక్షన్ల ముందు నెల రోజుల ముందు డ్రామాలాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ని తీసేసినటువంటి మూర్ఖుడు అధికారం వచ్చిన తర్వాత పేదల గురించి పట్టించుకునేటువంటి ఒక దుర్మార్గుడు ఈరోజు దుర్మార్గంగా పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కుంటూ అంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు.